గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సంగుపల్లిలోని 6-7 వార్డుల నుంచి పెద్ద ఎత్తున యువకులు గజ్వేల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉప్పల మధుసూదన్, బీజీవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూజీ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా కండవాలు కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు దూజీ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్లో ఇంకా ముందు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏళ్లు రామరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్, జిల్లా బీజేపీ కార్యదర్శి కుడికేల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటిది ఈరోజు గజ్వేల్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఒక గ్రామం నుంచి సంగుపల్లి గ్రామం నుంచి దాదాపు ఒక 20 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేటువంటిది ఈరోజు దానికి నిదర్శనంగా కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ గజ్వేల్లో కూడా జెండా ఎగరేస్తుండడానికి ఈరోజు నిదర్శనం ఈ పార్టీలో చేరినటువంటి యువకులు దానికి సాక్ష్యం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పైన జెండా ఎగరేస్తామనేటువంటిది ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం.